గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడం అయితే జరిగింది ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే లాస్ ఆఫ్ ఆధార్ అంటే మన ఆధార్ కార్డు పోయినప్పుడు మన ఆధార్ కార్డ్ నంబర్ కూడా మనకు తెలియనప్పుడు మనం ఏ విధంగా మన నంబర్ తెలుసుకోవాలి సో ఈ ఏ కేసెస్లో జరుగుతుందంటే ఒకటి చిన్న పిల్లలు అంటే మనం అంటే చిన్నపిల్లల ఆధార్ పెద్దగా యూజ్ పెద్దగా మనం రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం ఇదో అంగన్వాడీల్లోనో లేదా ఇంకెక్కడో ఇంకెక్కడో ఏదైనా రిజిస్ట్రేషన్ పాటలో ఆ తర్వాత ఎక్కడో దాస్తూ ఉంటాం మనకు కనిపించదు ఓకే సో బిలో ఫైవ్ ఇయర్స్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే మళ్ళీ రీజనరేట్ వాళ్ళు ఇంకో కొత్త ఆధార్ తీసేసుకుంటూ ఉంటారు ఆధార్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది సో అలా చేయకండి అలా చేయటం వల్ల మీకే ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు ఇన్ ఫ్యూచర్లో ఇంకొక కేసు ఏంటంటే మన పెద్దవాళ్ళు సో అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఇలా లేదంటే ఒక్కొక్కసారి మన దరిద్రం బాగోకపోతే మన పేరెంట్స్ ఆధార్ కూడా పోతూ ఉంటుంది ఓకే సో ఇలాంటి ఆధార్ మనం మళ్ళీ తిరిగి పొందాలి అంటే ఒకటి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే మనం యూఐడి పోర్టల్కి వెళ్ళి చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే కాల్ సెంటర్కి ఫోన్ చేసి వన్ నైన్ ఫోర్ సెవెన్కి కాల్ చేస్తే వాళ్ళు ఏదో డీటెయిల్స్ అడుగుతారు మనం ఏదో డీటెయిల్స్ చెప్తాం డీటెయిల్స్ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిన డీటెయిల్స్ చెప్తేనే వాళ్ళు మన యొక్క ఆధార్ సారీ ఎన్రోల్మెంట్ నెంబర్ చెప్తారు తద్వారా మనం మన ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకుని తద్వారా వాట్ ఎవర్ ఇట్ మేబీ మళ్ళీ కొత్త ఆధార్ అదే మన ఆధార్ కార్డు ప్రింట్అవుట్ తీసుకుని మనం వాడుకుంటాం అసలు లిస్ట్ కేసు ఏంటంటే మొబైల్ నెంబర్ కూడా లింక్ అవ్వదు సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి ఇదే ఈ యొక్క ఈ యొక్క వీడియోకి మెయిన్ పార్ట్ అనమాట సో మొబైల్ నెంబర్ కూడా లింక్ అవ్వనప్పుడు మన ఆధార్ కార్డు పోయినప్పుడు మన ఆధార్ కార్డు నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి సో నేను చెప్పే సజెషన్ అయితే ఒకటేనండి మీరు మళ్ళీ ఆధార్ కార్డ్ దిగటానికి నియరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళండి నా దగ్గర ఆధార్ కార్డు లేదండి ఓకే సో దానికి గాను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఓకే ఈ రెండు కలిగినటువంటి రెండు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళండి సరిపోతుంది ఈ రెండు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి మీరు మళ్ళీ ఆధార్ కార్డు కానీ దిగినట్లయితే పాయింట్ మీరు గ్రాస్ప్ చేసుకోండి మీరు మళ్ళీ ఆధార్ కార్డ్ దిగినట్లయితే మీ యొక్క ఆధార్ వితిన్ వన్ వీక్లోనే తెలిసిపోతుంది రిజెక్ట్ అవుతుంది ఆల్రెడీ ఈ యొక్క బయోమెట్రిక్స్తో ఎగ్జిస్టింగ్ ఆధార్ కార్డు ఉందని చెప్పేసి డిస్ప్లే అయిపోతుంది అనమాట సో ఎట్ ద టైమ్ ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే కాల్ సెంటర్కి ఫోన్ చేయండి ఓకే మీ దగ్గర ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ నంబర్ పెట్టి చెప్పండి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాచింగ్ డీడూప్లికేషన్ ఏదైతే బయోమెట్రిక్స్ మ్యాచ్ అయినటువంటి డీడూప్లికేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే ప్రీవియస్గా మన ఆధార్ కార్డు పోయింది కదా అది దిగినప్పుడు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది కదా ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ చెప్తారు తద్వారా మనం నీరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి మన ఆధార్ అయితే మనం పొందొచ్చు విత్ తమ్ముతో వాళ్ళ ఆధార్ అయితే ఇస్తారు పాయింట్ వన్ ఓకే సో ఈ యొక్క మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ తెలిసిపోయింది కాబట్టి వీళ్ళు ఆధార్ నెంబర్ ఇచ్చేస్తారు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వెంటనే మీరు వెళ్ళిపోయి మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి అట్ ద టైమ్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ఆధార్ ఆధార్ ప్రింట్ తీసు సో ఇదేంటి ప్రొసీజర్ సో చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇది ఏంటంటే కొన్ని కేసెస్ అంటే ఏదైనా ఇన్సూరెన్స్ సెక్టార్లో కానీ లేదా ఇంకా చూసినట్లయితే ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ఓకే ఇలాంటి వాటికి మీరు ఆధార్ కార్డు ఒక్కొక్కసారి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటి కేసెస్లో ఈ యొక్క ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు సో ఆధార్ పోయినప్పుడు మాత్రం నేను చెప్పిన ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ వితిన్ సెవెన్ డేస్లో మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది సో దీన్ని బట్టి దీన్ని దీన్ని పట్టుకుని మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్తే దగ్గర దగ్గరగా రెండు వేలు మూడు వేలు డబ్బులు పోగొట్టుకుంటారు అంటే అక్కడేదో వాళ్ళు ఏదో డబ్బులు దొబ్బేస్తారని నేను అన్నండి ఇక్కడ పాయింట్ అవుట్ ఏంటంటే వాళ్ళు మీ అన్ను మీ ఇన్ బిట్వీన్ మీ ఆధార్కి మీకు మధ్యలో ఉండి వాళ్ళు ఒక సర్వీస్ చేస్తున్నారు సో వాళ్ళు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు సో ఆ డబ్బులు మీకు కవర్ అవ్వాలి ఆ డబ్బులు మీ దగ్గరే ఉండిపోవాలి అనుకుంటే నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ అయితే దొరుకుతుంది ఆధార్ నెంబర్ సో ఇది ప్రొసీజర్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది యూజ్ఫుల్గా ఉందనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఓకే సో ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉంటే కింద వాట్సాప్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడచ్చు ఫోన్ కాల్స్ మాత్రం చేయకండి అండి సో అండర్స్టాండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్